చీఫ్ మినిస్టర్. హీస్ ట్రైంగ్ టు యాక్ట్ ఐఎమ్ ఇన్నోసెంట్. హూస్ బ్లేమింగ్ యూ దట్ యువర్ పెర్పెట్రేటర్? అఫ్ కోర్స్ మీ తప్పు చేయలేదు అనుకుందాం. నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను? గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారని మేము చెప్తున్నావా? మేము అనలేదు అన్నమాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడన్నాను మాట. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాలు టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? 13,326 పంచాయతీలకి 40 సంవత్సరాలు, దాదాపు 34 సంవత్సరాల నుంచి 100, 350 ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది, ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది 10,000 to 25,000. ఒకే రోజున 13,326 పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం కదా, ఇన్ని పని దినాలు పెట్టాం కదా. ఒకే రోజున అంతమందికి, 200,000 మందికి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, పెన్షన్లు ఇచ్చాం కదా. అవసరం ఏముంది? దాచుకోవడానికి ఏముంది? కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్, బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్. వీ హ్యావ్ అన్ ఇష్యూ విత్ దట్. ఐ హ్యాడ్ బీన్ రేజింగ్ దిస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ద లాస్ట్ 5 years. ఇఫ్ ద నేషనల్ మీడియా వాంట్స్, వీఆర్ రెడీ టు గివ్ ఇట్. వీఆర్ రెడీ టు గివ్ ఇట్. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He is acting innocent. He goes to Supreme Court. Supreme Court kelladu pedda manishi. Enni kesulu unnayi meeku telusu? Enni vela kotlu dochesaro telusu meeku? ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు? సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈరోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడట్లా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హారు తెలిగించుకుంటామంటే నువ్వు హారు తెలిగించుకుంటే అంట, వెలిగించుకోపోతే అంట. ఏ డ్రామాలు చేయకండమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో, ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారు అవి చేశారు అంటున్నారు. ఆయన తప్పు చెప్పారు కరెక్టే, అలాగే అనుకుందాం పని. ఆయన మొన్న ఏం చెప్పాను? ఆయన చెప్పింది నేను ఈవోగా, ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ ఛార్జ్ ఆస్ ఈవో, దెర్ ఇస్ నో అడల్టరేషన్. దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు? ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడ గాయపోయారు? ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు ద నేషన్. యు హ్యావ్ టు టాక్ అబౌట్ ఫార్మర్ ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటీడీ శ్రీ ధర్మారెడ్డి గారు. ఆస్క్ హిమ్ వెర్ ఇస్ హి మిస్, వెర్ ఇస్ హి ఇస్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. వై వైవి సుబ్బారెడ్డి గారు హ్యాస్ టు కమ్? ఓకే, యు ఆర్ ద చైర్మన్, వి అండర్స్టాండ్. ఓకే, కరుణారెడ్డి గారు వాంట్ సే ఓకే ఐఎమ్ గోయింగ్ టు డై. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్స్, ఐ డోంట్ వాంట్ టాక్ కామెంట్ అబౌట్ ఇట్. బట్ వాట్ అబౌట్ ద ఈవో? ధర్మారెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ మాయమైపోయారు? You know how many violations, how much of sanctity you have violated? We all know that. Meer enni bidda chanipothe garbhalayaloki raakodadu, devudi pranganaloki adugu pettakodadu. Meer vacharu, mee bidda chanipothe baadha paddalu nene ayyo anukunnam,
కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు, వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు. ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి. అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు? 2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం. టు ద నేషనల్ మీడియా అండ్ ద పీపుల్ ఆఫ్ ఎంటైర్ నేషన్, ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్. మిస్టర్ జగన్ రెడ్డి, హీ హ్యాస్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ 29 పెండింగ్ కేసెస్, 11 charges related to cheating and dishonestly in using delivery of property under IPC section 420. 2 charges related to punishment for criminal intimidation, IPC section 506. 2 charges related to criminal breach of trust by public servant or by banker, merchant or agent, that comes under IPC section 409. 2 charges related to promoting enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language, etc., and doing acts prejudicial to maintenance of harmony, which attracts IPC section 153A. 1 charge related to section 505, subclass 2, IPC section 505, subclass 2. 1 charge related to forgery for purpose of cheating, IPC section 468. I would like to appeal to the honorable judiciary. Please, I kindly appeal to you to take all this into cognizance. Din annitni you have to consider before forming a complete judgment. In all these 5 years, when 31,000 above girls were missing, not even one single statement from the former chief minister. When 219 temples were desecrated and Bhagavan Sri Ramji's head was chopped off and Antarvedi Rath was set ablaze, not a single person was arrested or action taken. When 1600 farmers committed suicide, not even a single action taken. When 35 lakh construction workers' livelihood was destroyed with its inconsistent sand policy,